ఏటేటి 12/2/2021 నాడు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొడాలి నాని గారికి రాసిన లేఖ ఇది. ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొడాలి నాని గారికి రాసిన లేఖ. ఇక్కడ జాయింట్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. అంతకుముందు బొత్స సత్యనారాయణ గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వాళ్ళందరికీ రాసిన లేఖలకి ఎస్సీసీ గారే సంతకం పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి జాయింట్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. కొడాలి నాని గారి దగ్గరికి వచ్చేసరికి అడ్డం వచ్చింది ఆ వర్గం. అబ్బే తోలుదీస్తాడని భయమా, తాడతీస్తాడని భయమా? ఇట్ హ్యాస్ కమ్ టు ది నోటీస్ ఆఫ్ ది కమిషన్, ద హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ డ్యూరింగ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఆన్ 12/21 FN హ్యాస్ రిఫర్ టు ది కమిషనర్ ఇన్ డెరోగేటరీ టర్మ్స్. హిజ్ అటరెన్సెస్ ఇన్ బ్రాకెటింగ్ ద కమిషనర్ విత్ సర్టెన్ అదర్స్ ఈజ్ డన్ ఇన్ ఎ మేనర్ లోయరింగ్ ద ఎస్టీమ్ ఆఫ్ ది కమిషన్ యాజ్ వెల్ ఆస్ ది పబ్లిక్ స్టాండింగ్ ఆఫ్ ది కమిషనర్ హూ ఈజ్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ టు ది గ్రామ పంచాయత్స్ ఇన్ ది స్టేట్. హానరబుల్ మినిస్టర్ అటరెన్సెస్ ఇంప్యూట్ unfounded malfeits as well. Under the circumstances the commission urgently seeks the explanation of the honorable minister. Ayini vivarana adigaru cheppamannaru kodali nani garini. The commission further directs that unless suitable amends are made publicly to the satisfaction of the commission immediately, necessary further steps would have ensured the honorable minister civil supplies shall furnish his reply if any by 5 pm today to the commission either in person or through representative. ఇక్కడ చూడండి కమిషనర్ గారు, ఇది మీరు అమిత్ షా గారికి రాసిన లేఖ. అమిత్ షా గారికి రాసిన లేఖలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విధులు సక్రమంగా నిర్వహించట్లేదంటూ మీ మీద అభియోగాలు మోపుతూ అసమర్థుడు అంటూ రాశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇలాగే నోటీస్ ఎందుకు ఇవ్వలేదు సార్? చంద్రబాబు నాయుడుకి కూడా నోటీస్ ఇవ్వాలి కదా సార్? రమేష్ కుమార్ గారు ఎందుకు ఈ పక్షపాత వైఖరి? చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీస్ ఇవ్వాలి కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చారు, బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చారు, కొడాలి నాని గారికి ఇచ్చారు, మంత్రులకి, మంత్రి ముగ్గురు మంత్రులు జోగి రమేష్ గారికి ఇచ్చారు నోటీసు. ఇది 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 జోగి రమేష్ గారికి ఇచ్చారు. జోగి రమేష్ గారు కూడా ఇచ్చారు. మరేది కొడాలి నాని గారు తమరికి జవాబు ఇచ్చేశారు. మీరు మీరు ఇచ్చిన నోటీసులో చెప్పినవన్నీ అవాస్తవం, ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. రాజ్యాంగ సంస్థలపై నాకు అమితమైన గౌరవం ఉంది, కొడాలి నాయని గారు అన్నది మీకు ఇచ్చిన జవాబు. ముఖ్యంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే నాకు చాలా గౌరవం, ఎలక్షన్ కమిషనర్ గారన్న నాకు గౌరవం. నా మాటల్లోని లోతైన అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయారు, మీరు భావాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఉద్దేశపూర్వకంగా నేను కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు అని ఇచ్చేశారు. మీరు రాసిన లేఖ నెంబర్ 469/SEC-B2-2021 డేటెడ్ 12/2021కి అదే రోజు నాడు కొడాలి నాని గారు కూడా జవాబు ఇచ్చేశారు.